Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kapu kase kapu yavaru, kapula yeduru chupulu. Epiloni kapu samajika vargam mottam dilama lo padindi. Modati nunchi tama samajika varganiki chendina vyaktini ముఖ్యమంత్రిగా చూడాలని, రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని అనుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతుండేవి. దీంతో వారిలో మరింత నిరుత్సాహం నెలకొంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత తమ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవబోతున్నారని ఆనందపడిపోయారు. తిరుపతిలో గెలుపొందినప్పటికీ సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడంతో కాపులంతా హతాశులయ్యారు. తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి కావాలంటూ కొన్ని సంవత్సరాలుగా వారిలో వారు నినదిస్తూనే ఉండిపోయారు. కాంగ్రెస్ అధికారులకు వస్తే రెడ్డి సామాజిక వర్గం, తెలుగుదేశం అధికారులకు వస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రి అవుతుండటంతో ఎప్పటికైనా తమ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడగలమా అనే సందేహం వారిని వెంటాడుతుండేది. రోశయ్య తరువాత ముఖ్యమంత్రి పదవికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు వినపడినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని వరించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో వారికి ఓ ఆదరవు దొరికింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కానీ జనసేన రూపంలో కాపు సామాజిక వర్గానికి మరో ప్రత్యామ్నాయం దొరికిందని ఆనందపడ్డారు. ఆశలు కూడా భారీగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019 ఎన్నికలలో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చి వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న జనసేన అధినేతకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు కదా అనేది కాపుల యోచనగా ఉంది. పవన్ మాత్రం పదవుల కోసం వెంపర్లాడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అవసరమైతే తాను త్యాగాలకు కూడా సిద్ధమంటున్నాడు. కాపు నాయకులు అసలేం చేస్తున్నారు? రాజకీయంగా అత్యున్నత పదవిని ఎందుకు అధిరోహించలేకపోతున్నారు? ఏదో ఒక పార్టీతో పొత్తు కోసమే రాజకీయం చేయాలా అనే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. తాజాగా బీజేపీ కూడా ఏపీలో కాపులను ఆలంబనగా చేసుకుని రాజకీయంగా ఎదగాలనుకుంటోంది. దీనివల్ల కాపులకు కలిగే లాభం ఏమైనా ఉందా అనే మేధోమదనం జరుగుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పలువురు సమావేశమవుతూనే ఉన్నారు. కానీ వారికి కూడా పరిష్కారం లభించడం లేదు. తాజాగా కొద్ది రోజుల క్రితం జగ్గంపేటలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. కాపులు వ్యక్తిగతంగా ఎదగాల్సింది పోయి ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సొంత ఎదుగుదల దెబ్బతింటుందని భావిస్తున్నారు. అయితే సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగినప్పటికీ మనలో మనమైనా ఐక్యంగా ఉంటూ ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు.